వాసంగ నడికూడ మండలం కొత్తగా ఏర్పడ్డ మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గొప్పతనం. వాసానికి కేసీఆర్ ఒక గవర్నమెంట్ వచ్చిన కాంచి ఒక మండలాలు 32 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ గ్రామాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే ఒక దేశం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో 30 రోజుల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ 30 రోజుల కార్యక్రమానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. అదే మా ఎంఆర్ఓ గారు కోమి మేడం గారు మాకు ఒక స్థానికంగా వండుకుంటూ ఈ ఇంతకుముందు ఈ కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం కూడా నెరవేరుతుంది. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం, యువకులే కానీ వార్డు సభ్యులే కానీ మరియు ప్రజలందరూ ఉత్సాహంగా. మళ్ళీ మాకు ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రోడ్డు ఇరుకడం ఉన్నది, మా మండలి హెడ్ క్వార్టర్ కావడంలో రోడ్డు ఇరుకడం ఉన్నది. దాన్ని కూడా ఈ 30 రోజుల కార్యక్రమంలో మా ఎమ్మెల్యే సహకారం ప్లస్ మన ఎంఆర్ఓ మాకు గౌరవంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రేపు వాళ్ళ ఇల్లు కోల్పోయిన వాళ్ళ కూడా మేడం గారు ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ సిఫారసు చేస్తే రేపు ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం ఇస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ ఒక వార్డ్ మెంబరు, ఇవాళ 6వ వార్డు మెంబరు ముందు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పెట్టుకోవడం, మిగతా వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. రోజుల ప్రోగ్రాంలో నిన్నటి నుండి స్టార్ట్ అయింది. ఈరోజు నడికూడ గ్రామంలో 6వ వార్డు మెంబర్ గారు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ పనులు, పారిశుద్ధ కార్యక్రమాలు స్టార్ట్ చేసేసారు. ఈ డ్రైనేజ్ పక్కన ఉన్న గడ్డి మొత్తం తీయించేశారు, చెట్లను తీయించేశారు. మళ్ళీ ఇక్కడ ఇనుప స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని, ఆ స్తంభాలతో పాటు చెట్లకు షాక్, చెట్ల వల్ల షాక్ వస్తుంది కదా, ఆ చెట్లను మొత్తం కొట్టించేశారు. ఇవాటి నుండి స్టార్ట్ అయినట్టే మా పనులు. ఇక వేరే వార్డు మెంబర్లకు కూడా చెప్పేశాము, ఏ వార్డు కా వార్డు స్టార్ట్ చేసుకోమనేసి. పనులైతే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఈ గ్రామాన్ని అన్నీ అంటే వేరే మండల కంటే డెవలప్లో ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారా? నడికూడ గ్రామం అది. నేను 12వ వార్డు మెంబర్ను. నా పేరు దుప్పటి మొయిలిమాదియ. మరి ఇక్కడ మనకు నడికూడ మండలం కొత్తగా వచ్చేసిన స్పెషల్ ఆఫీసర్గా మనకు ఇక్కడనే ఉన్న మండలంలో కుమారో గారు మేడానికే కూడా మన ఊరికి కూడా స్పెషల్ ఆఫీసర్ రావడం కూడా మనకు గొప్ప వరం లాంటిది. మరి నిన్ననే 30 రోజుల కేసీఆర్ యొక్క 30 రోజుల డెవలప్మెంట్ పారిశుద్ధ్యంగా విషయంలో కానీ మరి నిన్ననే స్టార్ట్ చేసింది. తక్షణమే మా ఎంబడి పడుకుంటూ వార్డు మెంబర్లు కానీ ప్రజలు కానీ ఉత్సాహంతో యూత్ పిల్లలు కానీ మహిళా సంఘాలు కానీ ఏకం చేసి మరి సెకండ్ రోజునే మరి అద్భుతమైన ఈ రో మన పారిశుద్ధ్యం గురించి మరి 6వ వార్డు మెంబర్ల ఆ పరిధిలో ఉన్న చెట్లను మరి పిచ్చి చెట్లను కానీ మరి మురికి దాన్ని కానీ పరిశుభ్రత చేయించడము మరి చేయిస్తుందంటే మాకు ఎంతో గొప్ప ఆదరణ. మరి ఈ గ్రామం కూడా ఆదర్శ గ్రామ తీర్తి వెంటనే తెల్లారి నుండే మరి మంచి ప్రోగ్రాము మాకు విన్నట్టుండి మేడం గారికి ఈ శుభ్రత మంచి అన్ని విధాలుగా తోడ్పడుతున్న ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.